నిన్న క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాము? ఒక పిక్చర్ చూసి ఆ పిక్చర్ ని ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేసుకున్నాం. తర్వాత రోజు ఏం చేసాము? నీరు యొక్క నీరు గురించి ఒక గేయాన్ని మనము పాడుకున్నాం. ఆ తర్వాత చెరువు నది బొమ్మలు చూపించి ఆ పిక్చర్స్ ద్వారా ఏం చేస్తాం, ఆ పిక్చర్స్ లో ఏమేమి ఉంటుంది ఎలాగా అని చెప్పేసి మనము నేర్చుకున్నాం. ఆ పిక్చర్స్ గురించి పరిశీలించాం. అర్థమైందా? ఈరోజు మనము నీరు పాఠంలో నీరు యొక్క అవసరాల గురించి మనము మాట్లాడుకున్నాం. ఏం గురించి మాట్లాడుకుందామమ్మా? నీరు యొక్క అవసరాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ పిక్చర్ చూడండి, మీరు ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ లో ఈవిడ ఏం చేస్తుంది? వంట చేస్తుంది. ఈవిడ ఏం చేస్తుంది? వంట చేస్తుంది. ఈవిడ ఏం చేస్తుంది? బోర్ దగ్గర ఇందులో నీళ్ళు తీసుకుంటుంది. ఈవిడ నీళ్ళు తాగు. ఇక్కడ ఈ బాబు ఏం చేస్తున్నాడు? నీళ్ళు తాగుతున్నాడు. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు? బట్టలు ఉతుకుతున్నాడు. ఇక్కడ బండి కడుగుతాడు. బండి కడుగుతున్నాడు. అంటే మీకు వంట చేయడానికి ఏం కావాలి? మీకు వంట చేయడానికి ఏం కావాలి? మీకు నీళ్ళు కావాలి. తర్వాత కుళ్ళలు. మా బట్టలు ఉతకడానికి ఏం కావాలి? మీకు నీళ్ళు కావాలి. బట్టలు ఉతకడానికి ఏం కావాలి? మీకు నీళ్ళు కావాలి. త్రాగడానికి ఏం కావాలి? మీకు నీళ్లు కావాలి. తర్వాత మనకి ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తారు? మీరు బ్రష్ చేస్తారా? బ్రష్ చేస్తారు. మీరు కాళ్ళకృత్యాలన్నీ తీర్చుకోవడానికి ఏం కావాలి? మీకు నీళ్లు కావాలి. నీళ్లు లేకపోతే అవన్నీ పనులు మనం చేయలేం కదా. అలాగే కాళ్ళకు బ్రష్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? స్నానం చేస్తారా? చేస్తున్నారా? రోజు స్నానం చేస్తారా? స్నానం చేయడానికి మనకి నీళ్లు కావాలి. అలాగే ఇక్కడ మనము బండి కడగడానికి కూడా నీళ్లు కావాలని చెప్పాం కదా. మరి తర్వాత మీ నాన్న పొలానికి వెళ్తాడా? పొలానికి వెళ్ళిన తర్వాత పొలానికి మొక్కలకి నీళ్లు పెడుతుంటాడా? మొక్కలు నీళ్లు లేకపోతే ఏమవుతాయి? ఎండిపోతాయి. నీళ్ళు లేకపోతే ఏమవుతాయి? ఎండిపోతాయి. అంటే నీళ్లు మనకే కాదు, మనకే కాదు మొక్కలకి కూడాను నీళ్ళు. మొక్కలు నీళ్ళు లేకపోతే ఎండిపోతాయి. మొక్కలకి కూడా నీళ్ళు అవసరమే. అలాగే జంతువులు ఉన్నాయా మీ ఇంట్లో? మేకలు ఉన్నాయా? అలాగే వాటి కూడా నీళ్లు కావాలి. రోజు నీళ్లు పెడుతున్నారా? గడ్డితో పాటుగాను నీళ్లు కావాలి. అలాగే మీరు పక్షులు కూడా నీళ్లు తాగుతాయి. పక్షులు కూడా నీళ్లు తాగుతాయి. కోళ్ళకి కూడాను చిన్న గిన్నెలో నీళ్లు పెడుతుంది అమ్మ మేతతో పాటు. కాబట్టి పక్షులకి కూడా నీరే ఆధారం. నీరు లేకపోతే పక్షులు కూడా చచ్చిపోతాయి అన్నమాట. కాబట్టి నీరు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఈ పిక్చర్స్ ద్వారా మనకి తెలిసింది కదా. మరొకసారి చూడండి, మొక్కలకి నీళ్ళు అవసరం చెప్పండి. మొక్కలకు నీళ్ళు అవసరము, జంతువులకు నీళ్ళు అవసరము, పక్షులకి నీళ్ళు అవసరం. అలాగే వ్యవసాయానికి మనము కార్యక్రమాలు, దైనందిన కార్యక్రమాలు చేయడానికి, స్నానం చేయడానికి కానీ, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, వీటన్నిటికీ కూడా నీళ్లు అవసరం. ఒక్కరోజు నీళ్లు లేకపోతే మన ఇంట్లో ఉన్న పనులు అన్ని ఆగిపోతాయా లేదా? ఆగిపోతాయా? ఏమన్నా పనులు చేయగలము? అసలు మనము ఏ పనులు కూడాను చేయలేము. ఇప్పుడు మీరు నోట్స్ తీసుకొని నీరు యొక్క ఉపయోగాల గురించి మనము రాసుకుందాం. నోట్స్ రాసుకుందాం. ఇక్కడ నేను ఒక చార్ట్ పెట్టాను కదా, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఏం చేస్తుంది? నీళ్లు తాగుతుంది. నీరు ఉపయోగాలు. భూమిపైన ఉన్న అన్ని జీవరాశులకు కూడా జీవనాధారం నీరు. ఆహారము వండడానికి కానీ, పాత్రలు శుభ్రపరచడానికి కానీ, బట్టలు ఉతకడానికి, స్నానం చేయడానికి వంటి పనులకు, ఇంటి పనులు, వ్యక్తిగత పనుల్లో కూడా నీటిని మనం వాడతాము. వ్యవసాయానికి కూడా నీరు చాలా ముఖ్యమైనది. పరిశ్రమల్లో యంత్రాలు ఉంటాయి కదా, ఆ యంత్ర భాగాలు బాగా వేడెక్కినప్పుడు అవి చల్లబడడానికి ఈ నీటిని వాడతాము. అలాగే జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు వంటి వాటిలో నీటి ఆవిరితో నడుచు పరిశ్రమల్లో కూడా నీటిని వేడి చేసి నీటి ఆవిరిని పొందుతారు. అలాగే రసాయనాలలో తయారీకి కూడా నీటిని వాడతారు. జల విద్యుత్ కేంద్రాలపై నుండి వేగంగా పడే నీటితో టర్బైన్లను తిప్పి విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తారు. ఇక్కడ ఈ పిక్చర్స్ అన్ని మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ అమ్మాయి నీళ్లు తాగుతుంది, ఇక్కడ అమ్మాయి వంట చేస్తుంది. ఇక్కడ చూడు, ఒక ఆవిడ బాబుకి ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. ఇక్కడ ఈ పిక్చర్స్ లో మనం పంటలు పండిస్తున్నాం. ఇక్కడ పరిశ్రమల్లో కూడా నీరు అవసరము. అలాగే వాటర్ బాటిల్స్, డ్రింక్స్,
వీటిలన్నింటిలోనే కాఫీ టీ వీటన్నిటిని కూడా నీటితోనే కదా, నీరు లేకపోతే అవుతాయి ఏంటి, తయారవుతాయా, తయారవు. అలాగే ఇక్కడ మనము హ్యాండ్ వాష్ చేసుకునే ఒక అమ్మాయి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది, ఇలాగే పరిశ్రమల్లోనూ అలాగే పొలాల్లోనూ తర్వాత ఇల్లు కట్టడంలోను బట్టలు ఉతకడంలోను జంతువులు ఇక్కడ నీళ్లు తాగుతున్నాయి. వీటిని బట్టి ఈ పిక్చర్స్ని చూసి నీరు యొక్క ఉపయోగాలు మీకు అర్థమవుతున్నాయా, ఇప్పుడు అర్థమయ్యాయా? కాబట్టి నోట్స్ తీసుకొని ఇక్కడ ఉన్న మ్యాటర్ అంతా కూడా మీరు నోట్స్లోను నోట్ చేసుకోండి, ఓకేనా? మళ్ళీ మరొక అంశంతో మనము రేపు మరొకసారి మరొక అంశం తీసుకొని మనము ఈ నీటి గురించి మళ్ళా నేర్చుకుందాం. ఈలోగా మీరు ఇవన్నీ నీటి ఉపయోగాల గురించి చక్కగా మీ నోట్స్లో రాసుకోండి, ఓకేనా చిల్డ్రన్? ఓకే మేడం.